నమస్తే, శివాభి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలల వాహనాలు ఫిట్నెస్ తప్పనిసరి, మీడియాకు వివరించిన ఆర్టీఓ చందర్. ప్రభుత్వ పాఠశాలల్లోనే బోధన పేష్. చిల్లకూరు పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, సమదుస్తులు పంపిణీ చేసిన ఎంఈఓ మధుసూదన్ రావు. కేంద్ర కార్మిక శాఖ ఆధీనంలో పాఠశాలలు, ఆసుపత్రి భవనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. సైదాపురం మండలంలోని కలిచాడు గ్రామంలో రాస్తారోకో చేపట్టిన జనసేన నాయకులు, విద్యార్థులు. వైభవంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. పాఠశాలలు తెరిచినా ఇంకను పలువురు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదని, అలా తీసుకోకుండా విద్యార్థులను ఎక్కించుకుని వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ చందర్ తెలిపారు. గూడూరు సమీపంలోని పోటుపాళెం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న రవాణా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే వాహనాలకు ఫిట్నెస్ తీసుకోవాలని వివరించారు. స్కూల్ బస్సుల కాలేజీ కానీ స్కూల్ యాజమాన్యాల బస్సులకు గాను ఇప్పుడు జూన్ 12 నుంచి మనకు స్కూల్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే ఈ స్కూలు మరియు కాలేజ్ అంటే విద్యా సంస్థల బస్సులకు అన్నిటికి గాను మే 15 తోటి వాటికి ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. మే 15 నుంచి జూన్ 12 స్కూల్ ఓపెన్ అయ్యే లోపు వారు తమ తమ బస్సులని కండిషన్లో పెట్టుకొని రిపేర్లు చేయించుకొని మోటారు వాహన తనిఖీదారు వద్దకు వచ్చి వాళ్ళ యొక్క స్కూల్ బస్సుల ఫిట్నెస్ సామర్థ్యాన్ని పరీక్షించుకొని FC తీసుకోవటం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము మా యొక్క రవాణా శాఖ ఆదేశాల మేర స్టార్టింగ్లోనే అంటే మే 15 ఆ టైంలోనే మేము మన జూరిడిక్షన్లో అంటే మన రెండు రెవెన్యూ డివిజన్లు మన యొక్క గూడూరు మరియు నాయుడుపేట రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి స్కూల్స్ యాజమాన్యాలతో కాలేజ్ యాజమాన్యాలతో మనం ఈ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మన యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేర మనకు ఆ కండిషన్స్ ఉండే కండిషన్స్ అన్నీ జీవో ప్రకారంగా 185 ప్రకారంగా ఏమేమి మెయింటైన్ చేయాలని మళ్ళీ ఒకసారి వాళ్లకు చెప్తూ ఆ యొక్క కాపీని కూడా అందరు స్కూల్ వాళ్ళకు మనం ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు దాకా రఫ్గా మన రెండు రెవెన్యూ డివిజన్లో చూస్తా దాదాపుగా 200 వెహికల్స్, అలాగే సూళ్ళూరుపేట ఆఫీస్ పరిధిలో ఒక 110 ఈ స్కూల్ కానీ కాలేజ్ కానీ బస్సులు ఉన్నాయండి. వీటికి గాను ఈ రోజుకి మనకు ఈ 300 బస్సులకు గాను 177 బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడంలో చాలా సీరియస్గా ఉండమని, ప్రతి పాయింట్ చెక్ చేయమని నేను మా యొక్క మోటారు వాహన తనిఖీదారులకు అందరికీ ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా యాక్చువల్గా మన దగ్గరకు వచ్చినటువంటిది 177 ప్లస్ ఒక 61. దీంట్లో 177 వెహికల్స్కి మాత్రం గూడూరు మరియు సూళ్ళూరుపేట ఆఫీస్లో ఈ ఫిట్నెస్ సామర్థ్యం అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో భాగంగా 61 వెహికల్స్కి గాను దాంట్లో ఉండే రకరకాలుగా డిఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ని మెన్షన్ చేస్తూ CFRR అని ఇవ్వటం జరిగింది. CFRR అంటే ఏమేమి రిపేర్స్ ఉన్నాయి, ఏమున్నాయని ఈ మోటార్ వాహన తనిఖీదారు అందులో రాసి అది కంప్యూటర్ జనరేటెడ్, దీంట్లో వాళ్ళ విన్సెంట్ ఫ్రాన్సిస్ ఏమి ఉండవండి, కంప్యూటర్ జనరేటెడ్ CFRR వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది ఆయా రిపేర్ని చేసుకొని మళ్ళీ ఫిట్నెస్ తీసుకోవటం కూడా జరిగింది. మిగతా ఈ 177 ఇచ్చాము ప్లస్ 300 అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా అని మనం అనుకుంటే,
కొన్ని బస్సులు దాదాపు ఒక మన ఏరియాలో దాదాపు కొత్త బస్సులే ఉన్నాయండి. ఈ కొత్త బస్సులకి 2 సంవత్సరాల ఫిట్నెస్ ఉంటుంది. అంటే పోయిన సంవత్సరం ఫిట్నెస్ కొత్త బస్సులు తీసుకొని ఉంటే అవి ఈ సంవత్సరం 1వ సంవత్సరం అయితే 2వ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ ఫిట్నెస్కి వస్తాయి. అంటే ఫస్ట్ ఫిట్నెస్ 2 ఇయర్స్ వ్యాలిడ్ కాబట్టి కొన్ని అట్లా కొత్త బస్సులు ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఎంఈఓ మధుసూదనరావు కోరారు. చిల్లకూరులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలకు చిన్నారులను పంపితే ఏడాదికి 15,000 రూపాయల వంతున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లిదండ్రుల ఖాతాలో నగదు వేస్తారని వివరించారు. చిల్లకూరు మండలంలో మొత్తం 72 పాఠశాలలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ 72 పాఠశాలల్లో 256 మంది ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి 10వ తరగతి ఫలితాల్లో చిల్లకూరు మండలం 82% ఉత్తీర్ణత సాధించడంతో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. గత సంవత్సరం 76% ఉన్నటువంటి ఉత్తీర్ణత ఈ సంవత్సరం పెరగడం జరిగింది. అంతేకాకుండా ఉన్నత పాఠశాల యందు డిజిటల్ తరగతులు మరియు VCR తరగతులు అనేటటువంటి ప్రారంభించి పిల్లలకి దృశ్య శ్రవణం ద్వారా పాఠ్యాంశాలని బోధించడం జరుగుతూ ఉంది. నల్లయ్య గారి పాలెం మరియు అంకుల్ పాటలు ఎందు ఆనందలహరి అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ఆనందలహరి అనేటటువంటి కార్యక్రమం ద్వారా పిల్లలకి ఆటపాటల ద్వారా విద్యాబోధన చేస్తూ పిల్లలకి మానసిక ఆనందాన్ని కలిగించడం కోసం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఈ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో నో బ్యాగ్ డే అనేటటువంటిది ప్రతి శనివారం కూడా నిర్వహించాలి అంటూ ప్రభుత్వం చెబుతూ ఉంది. పిల్లలకి చదువుతో పాటు శారీరకంగా వారిని మానసికంగా అభివృద్ధి చేయడం కోసం, పాఠశాలని ఆకర్షించే విధంగా రూపకల్పన చేయడం కోసం దాతల యొక్క సహకారంతో బడి రుణం తీర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా దాతల్ని సంప్రదించడం జరిగింది. దాతలు ఈ రాజన్న బడిబాట కార్యక్రమంలో పిల్లలకు అవసరమైనటువంటి అన్ని పరికరాలు అందించడం కోసం ముందుకొస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల ఎందు మాత్రమే విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నామని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి చిలకూరు మండలం ఎందు గత సంవత్సరం 4378 మంది విద్యార్థులు ప్రాథమికోన్నత పాఠశాల ఎందు చదువుతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఆ సంఖ్యను మరింతగా పెంచడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని సవినయంగా తెలియజేస్తూ. కలిచేడు గ్రామంలో కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలు, ఆసుపత్రి భవనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి అవి పనిచేసేలా చూడాలని జనసేన డివిజన్ నాయకులు షఫీ హారన్ డిమాండ్ చేశారు. సైదాపురం మండలంలోని కలిచేడులో రహదారిపై నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలోని పొదలకూరు గూడూరు రహదారి వద్ద జనసేన నాయకులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. ఈ సందర్భంగా జనసేన డివిజన్ నాయకులు షఫీ హారన్ మాట్లాడుతూ, గ్రామంలో దుస్థితిలో ఉన్న కేంద్ర కార్మిక శాఖ ఆధీనంలో ఉన్న పాఠశాలలు, ఆసుపత్రుల భవనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో పాఠశాలల దుస్థితిపై వివరించామని అన్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలు, ఆసుపత్రి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో 1957 నుంచే 70 ఎకరాల్లో 30 గదులు కలిగిన ఒక పాఠశాల హై స్కూలు 1 నుంచి 10 దాకా పెట్టడం జరిగింది. అట్లాగే 70 పడకల హాస్పిటల్ పెట్టడం జరిగింది కార్మికుల కోసం. కానీ ఉన్న పొలంగా కార్మికులకు అన్యాయం చేస్తూ హాస్పిటల్ మూత వేశారు 70 పడకల హాస్పిటల్ని. అట్లాగే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్మికుల పిల్లలు 500 మంది పిల్లలు చదువుతుంటే ఇక్కడ ఏమాత్రం పట్టించుకోకుండా 20 సంవత్సరాల నుంచి 4 ఉపాధ్యాయులు చేతనే విద్యార్థులకి బోధన చెప్పిస్తున్నారు. ఈ విధంగా 4 ఉపాధ్యాయులు 500 మంది విద్యార్థులకి చదువు చెప్తా ఉంటే అది నామమాత్రం కాగానే ఉంది. ఇక్కడ చదివిన పిల్లకాయలు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? మన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ దారిని పోతా నేను దీని వెంటనే బాగు చేస్తానన్నాడు. అట్లాగే రామనాగరెడ్డి గారు కానివచ్చు, బల్లి దుర్గా ప్రసాద్ రావు గారు కానీ దీని గురించి మేము వెంటనే స్పందిస్తానన్నారు. ఇది మేము మెయిన్ డిమాండ్ గా అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు హాస్పిటల్ బాగు చేస్తూ ఉంటున్నారు, అట్లాగే స్కూల్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మీడియం చేస్తున్నట్టున్నారు, ఇక్కడ మెయిన్ గా గని ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో మైక్ క్వాలిటీ చేయండి, కొన్ని కోట్లు ఆర్జిస్తూ మంచి లాభడి ఉన్న దగ్గర వాళ్ళ కార్మికుల పిల్లకాయలు చదవకుండా మేము ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలని వెంటనే
ప్రభుత్వ పాఠశాలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచేయాలని మేము కోరుతున్నాం. వెంటనే ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని రీఓపెన్ చేసి కార్మికులకి న్యాయం చేయాలని, అట్లాగే విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు వెంకటపతి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈఓ మధుసూదనరావు తెలిపారు. చిల్లకూరులోని ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, సమదుస్తులు పంపిణీ చేశారు. చిల్లకూరులోని ప్రాథమిక పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, సమదుస్తులను ఎంఈఓ మధుసూదనరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ మధుసూదనరావు మాట్లాడుతూ విద్యాశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే బోధన బాగుంటుందని ఆయన వివరించారు. రాజన్న పరిపాట అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పిల్లలందరినీ కూడా, బడిగిడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించడమే కాకుండా విద్యా ప్రమాణాల పెంపుదల, విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ రాజన్న పరిపాట అనేటటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇంతేకాకుండా బడిగిడి పిల్లల్ని బడికి పంపుతున్నటువంటి ప్రతి తల్లికి కూడా అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా 15,000 రూపాయలని వారి యొక్క ఖాతా ఎందుకు జమ చేయటకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేయడం జరిగింది. నిజంగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ప్రతి తల్లిదండ్రులు కూడా అంకిత భావంతో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ యొక్క చేయుతను ఆసరాగా తీసుకొని కార్యక్రమం భాగంగా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్రభుత్వం నిర్ణయించినటువంటి కార్యక్రమంలో భాగంగా మేము కొంతమంది దాతల దగ్గర ఈ పలకలు, నోట్బుక్స్ తీసుకొని ఈరోజు మా పాఠశాలలో ఇవ్వాలనుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎంఈఓ గారిని తెరవడం జరిగింది. గ్రామంలో ఉండే పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులందరూ కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు జక్కన్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని బొగ్గుల దిబ్బ ప్రాంతంలో 65 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడని అక్కడి వారు భావిస్తున్నారు. పట్టణంలోని బొగ్గుల దిబ్బ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 65 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. మృతుడు వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి నీలం రంగు చార్ల లుంగి, లేత రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుండి మొదలయ్యాయి. ఈ క్రమంలో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా శ్రీకంఠి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. Be na ma.
గూడూరులోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం ఆలయంలో ధ్వజారోహణం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతగా గోగినేని రమేష్ బాబు జ్ఞాపకార్థం వారి కుమారుడు గోగినేని భరత్ వ్యవహరించారు. గూడూరులోని షిరిడి సాయి నగర్లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అభిషేకం క్షీరాభిషేకం అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలతా సురభిడ సుమార సురచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం 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 మధురాభిషేకం మలయమయీధర శిఖర సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా జడపల్లి అంకయ్య వాయుగండ్ల రమేష్ వ్యవహరించారు. షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం
సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారక మంత్రం భిక్షాటన చేసి పాపాలకు జోలి పట్టే భిక్షు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తెరిపించెనులే జ్ఞాన చక్షువు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాఠశాలల వాహనాలు ఫిట్నెస్ తప్పనిసరి, మీడియాకు వివరించిన ఆర్టీఓ చందర్. ప్రభుత్వ పాఠశాలల్లోనే బోధన ఫేష్, చిల్లకూరు పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు సమదుస్తులు పంపిణీ చేసిన ఎంఈఓ మధుసూదన్ రావు. కేంద్ర కార్మిక శాఖ ఆధీనంలో పాఠశాలలు ఆసుపత్రి భవనాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి, సైదాపురం మండలంలోని కలిచాడు గ్రామంలో రాస్తారోకో చేపట్టిన జనసేన నాయకులు విద్యార్థులు. వైభవంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, అంకురార్పణ ధ్వజారోహణం కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. ఇవి నాటి శివాభి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.